రీఎంట్రీతో రికార్డులు తిరగరాస్తున్న మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు కాటమరాయుడు చుక్కలు చూపించనున్నాడని తెలుస్తోంది. చిరు రికార్డులన్నీ చినిగిపోయే ప్రమాదం ఉందనే సంకేతాలు అందుతున్నాయి. 9 ఏళ్ల తర్వాత 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు టాలీవుడ్లో తనకే సాధ్యమైన రికార్డులను నెలకొల్పాడు. అయితే కాటమరాయుడు టీజర్ దెబ్బతో ఈ ఖైదీ రికార్డులన్నీ గల్లంతయ్యే ప్రమాదం ఉందని టాక్. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. పవర్ స్టార్ అట్టర్ఫ్లాప్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ప్రభావం కాటమరాయుడుపై ఇసుమంతైనా లేదు. కాటమరాయుడు ఫస్ట్ లుక్లో కనీసం పవన్ మొహం కూడా చూపించలేదు, కానీ అనూహ్య స్పందన. కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయి 24 గంటలు గడవక ముందే లక్షల్లో హిట్లు. ఇదే పవర్ స్టార్ స్టామినాను తెలియజేస్తుంది. సినిమాలో ఏమాత్రం విషయం ఉన్నా అమ్మడు కుమ్ముడును కాటమరాయుడు కుమ్మేయడం గ్యారంటీ అని తెలుస్తోంది. అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన వీరమ్మకు కాటమరాయుడు రీమేక్. ఇప్పటికే ఈ మూవీ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా వదిలేసినా చాలు, సినిమా మినిమం గ్యారంటీ హిట్ ఖాతాలోకి పోతుంది. పవర్ స్టార్ యావరేజ్ స్టాక్ ఉన్న సినిమాకే కోట్లలో ఓపెనింగ్స్ వస్తాయి. అటువంటిది ఆల్రెడీ కోలీవుడ్లోనూ కలెక్షన్లతో షేక్ చేసిన మూవీకి పవన్ తోడైతే ఇంకేమైనా ఉందా? చిరంజీవి 150 సినిమా ఖైదీ కూడా తమిళ కత్తికి రీమేక్. అన్న చిరంజీవిలాగే తమ్ముడు పవన్ కూడా కోలీవుడ్ హిట్నే నమ్ముకున్నాడు. అన్న రికార్డులను తిరగరాసేందుకు పవర్ స్టార్ అన్న పాత్ర ధరిస్తున్న కాటమరాయుడు టీజరే కేక పుట్టిస్తుంటే రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.